హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గర్ల్ స్నాక్స్. చాలా సింపుల్గా ఈజీగా ఇడ్లీలు, దోశలు అలాగే రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే, ఎక్కువ రోజులు నిల్వ ఉండే పల్లీల కారపొడి ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, ఒక కప్పు పల్లీలు, ఇవి మినపగుళ్ళు, సాయిగుళ్ళు, అలాగే పచ్చిశనగపప్పు, కొద్దిగా ధనియాలు, ఉప్పు టేస్ట్కి సరిపడా, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల నువ్వులు, 1-2-3 వెల్లుల్లి, మన కారానికి సరిపడ ఎండుమిరపకాయలు, అలాగే 1 కట్ట కరివేపాకు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఎండుమిరపకాయలు తొడియాలు తీసేసి ఆయిల్ లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి ఇలా మెత్తగా లేకుండా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి ఎగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఒక పక్కకు తీసుకుందాం, ఒక ప్లేట్లోకి చల్లార్చుకుందాం. అదే బాండీలో పల్లీలు వేసి వేయించుకుందాం. మనం వీటిని వేపేటప్పుడు ఆయిల్ అనేది అసలు యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, అందుకని నేను ఆయిల్ వేయలేదు. ఇది మ్యాక్సిమం 3 మంత్స్ అయినా ఎటువంటి స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఒక పక్కకు తీసుకుందాం. అదేవిధంగా ధనియాలు కూడా ఫ్రై చేసుకుందాం. ధనియాలు మంచి స్మెల్ వచ్చే వరకు, మంచి ధనియాలు, డూప్లికేట్ ధనియాలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ ఈ మధ్య మార్కెట్లోకి, అసలు స్మెల్ లేకుండా మంచివి చూసి తీసుకోండి. వీటిని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా వేగిపోయాయి, వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా నువ్వులు, నువ్వులు వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వచ్చాక మంచిగా కలర్ కూడా చేంజ్ అయ్యాయి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. అదేవిధంగా పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఇవి కూడా ఈ రెండు కూడా ఫ్రై చేసుకుందాం. కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తున్నాయి. వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం. జీలకర్ర కూడా అదేవిధంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం. అదేవిధంగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇది కూడా ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకుంటున్నాం. చూసారు కదా, కరివేపాకు ఇట్లా పట్టుకుంటే ఇట్లా పౌడర్ లాగా అయ్యే వరకు, ఇలా పట్టుకుని చూస్తే ఆకు ఇలా పౌడర్ అయిపోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి.
ఎండు మిరపకాయలు. టేస్ట్కి సరిపడా సాల్ట్, జీలకర్ర, నువ్వులు, ధనియాలు వేసి ఒకసారి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఇవి పౌడర్లా అయ్యాయి కదా, ఆ తర్వాత పల్లీలు, అదేవిధంగా పచ్చిశనగపప్పు, సాయిగుళ్ళు, కొద్దిగా 2 రెమ్మలు చింతపండు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంతో టేస్టీ కారపొడి రెడీ అయిపోయింది. పల్లీల కారపొడి ఇడ్లీ, దోశ, అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది మ్యాక్సిమం 3 నెలల పైనే నిల్వ ఉంటుంది, ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ అనేది అస్సలు వాడలేదు. అదే ఆయిల్ వాడుంటే కొన్ని రోజులు పోయాక ఆయిల్ స్మెల్ అనేది వస్తుంది, అందుకనే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, మనం ఆయిల్ వాడలేదు కాబట్టి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ గంటను ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.